తెలంగాణ ప్రజలకి నమస్కారాలు ఈ రోజు HMTV యాజమాన్యము మాజీ దళిత ఎమ్మెల్యేల మీద ఒక తప్పుడు కథనాన్ని స్టోరీగా పెట్టడం జరిగింది ఆ ఛానల్ యాజమాన్యము కేసీఆర్ మోచేతి నీళ్లు తాగుతూ కేసీఆర్ చేసిన ఎంగిలి మెతుకులు తింటూ माजी दलित एम्मेल्येल मीद पब्लिक मर्चिपोयिनरनी ओक कथनानी पेट्टिंडु मरी कविता कूडा माजी एंपी ने निजामाबाद लो तिरुगुतलेदु अनी ओ स्टोरी पेट्टु करीमनगर माजी एंपी विनोद कुमार करीमनगर प्रजल्नि पट्टिंचुकुंटलेडु अनी ओक स्टोरी पेट्टु अंटे वाळ्ळिद्दरू वेलुमोल्लु काबट्टि भयपड़ी దొరలనీ వాళ్ళ స్టోరీ పెట్టలేదా నీకు చిత్తశుద్ధి ఉంటే నీకు ధైర్యం ఉంటే కరోనాతో వైద్య మందుతలేదు అని గాంధీ హాస్పిటల్లో అల్లాడుతున్న పేషెంట్ల పట్ల ఒక స్టోరీ పెట్టు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు गांधी हास्पिटल विजिट चेयत्तले अने स्टोरी पेट आईना प्राणं कापाड़कू प्रजलना पॉजिटिव वो चावनी ब्रतकनी अनी डाक्टर वे आये मत फाम हाउस फाम हाउस मुख्यमंत्री निड़िपे इवा बड़ग शोभक ओ स्टोरी पेड़ता आने तिगा बड़ग शोभक ప్రజలందరూ ఉన్నారు మేము ఇంట్లో ఉంటున్నాం మా సేవలందరూ ఉన్నారు మేము ఇంట్లో ఉంటున్నాం నీకు దమ్ము ధైర్యం ఉంటే హెచ్ఎంటీవీ యాజమాన్యానికి నేను సవాల్ విసురుతున్నా చొప్పదండి నియోజకవర్గం నుండి నాకంటే ముందు గెలిచిన ఎమ్మెల్యేలు మంత్రులుగా చేసినోళ్ళు ఏ పాట అభివృద్ధి చేసిండ్రు ఎంత డెవలప్ చేసిండ్రు అందుబాటులో ఉన్నారా లేరా బొడిగ శోభక ఎంత చేసింది అనేది 185 గ్రామాలను తిరిగి రివ్యూ చేసి ఓ స్టోరీ పెట్టి నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆయన మమ్ముల తిరుగుతలేవు అనడానికి నీకేమ హక్కు అధికారం ఉన్నదా హెచ్ఎంటీవీ యజమాన్యం నీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రజలతో ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి ఎందుకు ఈ రాష్ట్ర ప్రజల్ని పట్టించుకుంటలేరో దాని మీద స్టోరీ పెట్టు నిత్యవసర వస్తువులు దొరుకుతలేవు అని బాధపడుతున్న గ్రామీణ ప్రజల బాధల మీద స్టోరీ పెట్టు వాళ్ళు మాత్రం ఫామ్ హౌస్ లో ఉండాలి మమ్మల్ని వద్దనుకున్న ప్రజల్లో నేను తిరుగుతలేవని అబద్ధము స్టోరీ పెడతావా ఇవల్ల కేటిఆర్ ఫామ్ హౌస్ మీద कथन वस्तुंदी कब्जा चेसुकुन्नाडनी तंद्री कंटे ब्रह्मांडमैन फाम हाउस कट्टुकुन्नाडनी वस्तुंदी केटीआर फाम हाउस मीद ओक स्टोरी पेट्टु नीकु धैर्यं उंटे ई माजी दलित एम्मेल्ये मीद पेडतावा बुव्व तिंटनावा इंकेमन्ना तिंटनावा केसीआर फाम हाउस लो कांट्राक्टर्लनु पिलुसुकोनि आर्थिक लावादेवी नई ब्रीफ केस मारता नीक दम्मे आ फाम हाउस केसीआर फाम हाउस पद कि दूर वेहिकल वाल नमक व्यक्त फाम हाउस को पीलो अभी ब्रीफ केस पट्टन पीलो नीक दम्म धैर्य उदाद स्टोरी संतोष कुमार वाल अयक काल क्षेपु लेकिन असोंटी संतोष कुमार वाल आयन फाम हाउस पेदनारण मिंचिपोयिंडु केटीआर मिंचिपोयि वाल ब्रह्मांडमैन फाम हाउस कट्टुकुन्नाडु वाल अय्य फाम हाउस कट्टुकुन्नाडु नीकु दम्मु धैर्यं उंटे केसीआर सड्डपुनि मीद संतोष कुमार फाम हाउस मीद पेट्टु इला केसीआर फाम हाउस लो एकरम व्यवसाय भूमि बाई दव्वुकुन्नाडु
ఇవల్ల పోయే నీళ్ళని కూడా ఆయన బాయి నిండినాకనే ప్రజలకు పోయేటట్టుగా ఓ స్టోరీ పెట్టు నీకు దమ్ము ధైర్యం ఉంటే. అరే బొడిగ శోభక్ అనటామే టైగర్ ఎలా ఇంట్లో ఉంటుంది అని తప్పుడు కథనాన్ని నువ్వు ప్రజల్లోకి చూపిస్తే ప్రజలు నమ్మరు. నీకు దమ్ము ధైర్యం ఉంటే రా ప్రజల్లోకి. బొడిగ శోభక్ అనటామే ఎప్పుడైనా టైగరే వద్దనుకున్నారు కాబట్టి ప్రజలు ఇంట్లో ఉంటున్నా, అందులో కరోనా వచ్చింది కాబట్టి ఇంట్లో ఉంటున్నా. రేపు ప్రజలకు ఈ ప్రభుత్వం నష్టం చేస్తుంది అని అనుకుంటే ప్రతిపక్షంగా నాకు గొంతుంటది, ప్రజల్ని కాపాడుకుంటా నా చొప్పదాన్ని ప్రజలను. నువ్వు కేసీఆర్ పెట్టిన ఎంగిలి మెతుకులు తినుకుంటా టైగర్ లాంటి బొడిగ శోభక్క మీద తప్పుడు కథనం రాయడం ఇది కరెక్ట్ కాదు. ఇది ఫస్ట్ అండ్ లాస్ట్. యాజమాన్యానికి నేను ఒకటి గుర్తు చేస్తున్నా, తీన్మార్ మల్లన్న కాళ్ళు గోటికి కూడా సరిపోదు నీ ఛానల్ యాజమాన్యం. నిత్యము ప్రజలకు ఒక ప్రతిపక్షం లాగా, ప్రభుత్వం చేసే ప్రతిదీ తప్పుడు ఇవల్ల పొద్దున్న లేస్తే ప్రజల్లోకి చూపిస్తుండ్రు. గది నేర్చుకో తీన్మార్ మల్లన్న పెట్టే, అది ఎవిడెన్స్ తో సహా చూపిస్తుండు. కాళేశ్వరం వాటర్ ఎక్కడి పోతున్నాయి, కేసీఆర్ ఫామ్ హౌస్ కు పోతున్నాయి అని, ఇలా కేటీఆర్ ఫామ్ హౌస్ మీద, సంతోష్ కుమార్ ఆస్తుల మీద, కవిత ఆస్తుల మీద, వినోద్ కుమార్ ఆస్తుల మీద ఈ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ పోయినరని పెడుతుండు. గది పెట్టాలే హెచ్ఎంటీవీ యాజమాన్యం. బొడిగే శోభక్క ఎప్పుడున్నా ఎక్కడున్నా టైగర్ టైగరే. ఇంకొకటి నీకు గుర్తు చేస్తున్నా, నువ్వు ఆయన ఎంగిలి మెతుకులు తింటున్నావు కదా, కేసీఆర్ ఎంగిలి మెతుకులు, కేసీఆర్ మోసేది నీళ్ళు ఆగుతున్నావు కదా. ఉద్యమకారాలను 18 సంవత్సరాలు భార్య భర్తలము తెలంగాణ ఉద్యమంలో సాహసం చేసిన వాళ్ళం మేము. మేం ధర్నాలు చేస్తే ఆయన కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు, మేం అరెస్ట్ అయితే కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు. మరి మాలాంటి ఉద్యమకారాలకి బొడిగ శోభకకి ఎందుకు టికెట్ ఇవ్వలేదో ఓ కథనం పెట్టు, ఓ స్టోరీ పెట్టు. ఈ తెలంగాణ రాష్ట్రంలో బొడిగ శోభక చరిత్రతో పెట్టు, అంతే తప్ప గాని ఇలా ఒక మాజీ ఎమ్మెల్యే తిరుగుతలేదని పెట్టడం ఇది కరెక్ట్ కాదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు దగ్గర పెట్టుకో, ఛానల్ దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఇంకొకసారి బొడిగ శోభక్క మీద తప్పుడు కథనాన్ని పెడితే ఛానల్ యాజమాన్యం మీద ఇంకా చాలా సీరియస్ ఉంటుంది. ఇంకొకసారి మాత్రం బొడిగే శోభక్క మీద మాత్రము తప్పుడు కథనాన్ని పెట్టద్దని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను.